చూపిస్తాయి. అభిమానం నేను గుర్తు పెట్టుకోవడమే కాకుండా అవతల వాళ్ళు కూడా గుర్తు పెట్టుకునేలాగా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయవాడ నుంచి నేను వస్తుంటే మన ఆలగడ్డ తాలూకాకి ఎంటర్ అయిన వెంటనే పోలీసులు వచ్చినారు. ఏమప్పా ఇంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారు అని చెప్పి నా మీద కేసులు పెట్టడానికి, లేకపోతే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే నన్ను ఎక్కడికి కదలనీయకుండా ఇంట్లో ముందు పెట్టడానికి పోలీసులు వచ్చినారు. కానీ ఇప్పుడు నన్ను చాలా జాగ్రత్తగా ఇంటి వరకు నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు ఏం చెప్పినా చాలా మంది టికెట్ రాదనుకున్నారు, టికెట్ వచ్చిందా? చాలా మంది ఎన్నికల్లో గెలవలేమనుకున్నారు, గెలిచినామా? మరి ఈరోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి, కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసితా ఈరోజు ఓట్లు వేస్తున్నారు. ఎందుకంత కసి ఉందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కేసు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇబ్బంది, ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు బయటికి రానియకుండా కేసులు వేశారు. ఈరోజు పాటలు పెట్టుకుని నా ముందు డాన్స్ చేసే వాళ్ళు ఎవరు తెలుసా? కేసులు పెట్టించుకొని నా కోసం జైలుకి పోయిన వాళ్ళు ఈరోజు డాన్సులు వేస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, నా కోసం ముందుకు వచ్చి కేసు లోపించుకున్న వాళ్ళు, నా కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీ కోసం అండగా 5 సంవత్సరాలు నిలబడిన వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మాది అని చెప్పి అభివృద్ధి చేస్తాం, రాజకీయం కూడా చేయబోతున్నామని గతంలో 5 సంవత్సరాలు కేవలం అభివృద్ధి మీద చేసినాం, కేవలం రోడ్లు, ఇల్లు, పెన్షన్లు ఇవి మాత్రమే చూసుకున్నాం. కానీ అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు 5 సంవత్సరాలు అభివృద్ధితో పాటు రాజకీయం కూడా చేస్తాం, కార్యకర్తలను కాపాడుకుంటాము.